మర్మముక దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘన నివాళులు అర్పించింది. అకాల వర్షాల కారణంగా జమ్మూలోని రాజ్బౌరి సెక్టార్లో గుర్తు తెలియని కీచక ఉగ్రవాదుల భారత ఆర్మీ ట్రక్పై మెరుపు దాడికి పాల్పడింది అని పేర్కొంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఏబీవీపీ సంఘ విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. అమరులైన జవాన్లకు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లిశెట్టి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల భరతం పట్టేంత వరకు కేంద్ర ప్రభుత్వం సంయుక్త కార్యాచరణ అవలంబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు నల్లిశెట్టి రాజశేఖర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిన్న గురువారం ఏదైతే జమ్మూ కాశ్మీర్ పూంచ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో మరణించినటువంటి అమరవీర జవాన్లకి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దేశం పైన బొమ్మ కాస్తూ దేశం పైన విచ్చలవిడి తలాన్ని ప్రవర్తిస్తున్నటువంటి ఉగ్రవాదులను అణచివేసేదానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని అనువైనటువంటి ప్రదేశాల్లో ఈరోజు ఉగ్రవాదులు యొక్క మన సైన్యం పైన దాడి చేయడాన్ని ఏపీ దేశవ్యాప్తంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క అమరవీరులైనటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణం వృధా కాదు, త్యాగం ఫలిస్తుందని చెప్పేసి వాళ్ళ త్యాగం కోసమే, వాళ్ళ యొక్క నమ్ముకున్నటువంటి ఆశయ కోసమే, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురుగా నిలబెట్టడం కోసమే ఏపీవీపీ ఈరోజు దేశంలో పనిచేస్తుందని తెలియజేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈరోజు దేశంలో కంటి నిండా నిద్రపోతున్నామంటే ఈరోజు భారతదేశ బార్డర్లో పనిచేస్తున్నటువంటి వీర జవాన్లు కారణం కాబట్టి ఆ యొక్క వీర జవాన్ల మరణాన్ని ప్రతి ఒక్కరూ నివాళులర్పించాలని చెప్పేసి ఏబీవీపీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు పిలుపునిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో ప్రతిఫలం ఖచ్చితంగా తీర్చుకుంటారని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకులు మొత్తం ఇక పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ దేశం కొంతమంది ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిని తింటూ ఈ దేశం గాలి పిలుస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నడిపేటువంటి యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే కార్యకలాపాలు నడుపుతారో వాళ్ళు ఈ దేశం నుండి తరిమికొట్టేటువంటి రోజు ఆ దగ్గరలోనే ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు మొత్తం ఈరోజు నిన్న జరిగినటువంటి పూంచ్లో జరిగినటువంటి ఉగ్రదాన్ని వ్యతిరేకిస్తూ ఈ అమరవీరులు అనేటువంటి 5 మంది జవాన్లకు నివాళులర్పించాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఏబీవీపీ పిలుపునిస్తా ఉంది.